హాయ్ అండి, నమస్తే. మొన్న తిరుపతి వెళ్తున్నామని చెప్పేసి ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, దానికి కంటిన్యూషన్ అండి. ట్రైన్ దిగి బయటకు వచ్చేసిన తర్వాత ముందు మనకు కావాల్సింది ఏంటంటే రూమ్ అయితే కావాలి. అయితే మేము రూమ్ ముందు బుక్ చేయడానికి ఎంత ట్రై చేస్తున్నా అవ్వలేదు. 2 మంత్స్ నుంచి చేసాము, ఎందుకంటే అప్పుడు 4 డేస్ హాలిడేస్ టైం వల్ల ఏమో కానీ రూమ్స్ అయితే అవైలబిలిటీ లేదు. అయితే మాకు ఆ రోజే దర్శనం అదిని, కాకపోతే ఇంకే టైం అవుతుందో ఆ రోజు రిటర్న్ అయిపోతాకే అని చెప్పి తర్వాత రోజు కదా రిటర్న్ అని చెప్పేసి ఇంక మేము కింద శ్రీనివాసన్ దగ్గరికి కూడా వెళ్ళాము. అక్కడ కూడా మాకు ఆఫ్లైన్లో అయితే దొరకలేదు, ఆన్లైన్ అయిపోయినాయి అని చెప్పారు. ఇంకా దానికి ఆపోజిట్లో ప్రైవేట్ రూమ్స్ అవి ఉంటే అది ఇంకా రూమ్ తీసుకున్నాము. ఇక్కడైతే ఇంకా ఫ్రెష్ అప్ అవ్వకుండా పైన పిల్లలకి తలనీలాలు అవి ఉన్నాయి కదా అని చెప్పేసి మాకు ఒక రోజుకి సరిపడా బట్టలు అవి పట్టుకొని వేరే బ్యాగులు పట్టుకొని అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ బస్సు కొంచెం ఎదురుకెళ్ళిన తర్వాత ఇక్కడ ఆపుతారు కదా, వాళ్ళని చెక్ చేయడానికి బ్యాగ్ అది చెక్ చేస్తారు కదా. ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే ఇంకా బస్సు ఎక్కేసాము. కాకపోతే ఇప్పుడు మేము వెళ్ళింది సాటర్డే మార్నింగు. మేము రూమ్కి వెళ్ళగానే టీవీ ఆన్ చేశారు పిల్లలు. టీవీ ఆన్ చేయగానే టీవీనే న్యూస్ ఒకటి వచ్చిందండి. ఇంకా చూడగానే మాకు ఒకసారి ఇక్కడైనా జరిగింది ఇప్పుడైనా అన్నట్టు షాక్ అయ్యాము. అది ఇప్పటికి చాలామందికి తెలుసు, ఒక చిరుతపులి దాడిలో ఒక చిన్న పాప ఎక్స్పైర్ అయింది కదా. ఇంకా అది చాలా బాధగా అనిపించింది. ఏంటి సేఫ్టీ లేదు, ఇంతకుముందే 2 నెలల క్రితమే ఒక చిన్న బాబు బ్రతి బయటపడ్డాడు అనుకున్నాం, మళ్ళీ ఏంటి ఇలాగా అనిపించింది. చాలాసేపు ఇదయ్యాము, పిల్లలతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అనిపించింది. ఇంకా కొంచెం కూడా వదలకూడదు అలాగిలాగని, కాకపోతే మరీ అంత సేఫ్టీ లేకుండా ఇలాగా ఇంతకుముందు ఎప్పుడు జరగలేనివన్నీ ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి, ఏమైనా జరుగుతుందా, అసలు ఏంటి బ్యాక్గ్రౌండ్, ఏమైనా జరుగుతుందేమో. మాకైతే ఇంకా అలాగ అనిపించింది, ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటివి ఏమీ వినలేదు. ఆ తర్వాత కొత్త రూల్స్ ఏవో తీసుకొచ్చారంట. ఇంకా ఆ రోజైతే మేము రిటర్న్ అయిపోదాం అనుకున్నాం కదా దర్శనం అది అయిపోయిన తర్వాత. అయితే అప్పటికే బస్సులు కూడా 9:30, 10 తర్వాత ఆపేస్తారు అలాగ ఇలాగని చెప్పారు. కాకపోతే బస్సులు కాదట, ఓన్లీ మామూలు చిన్న వెహికల్ ఉంటాయి కదా బండితో వెళ్ళేవాళ్ళు, అలాగా బైకులతో వెళ్ళే వాళ్ళకి మార్నింగ్ 6 to 6 వరకు అలౌడ్ అని చెప్పేసి చెప్పారు. మేము అప్పటికే లేట్ అయిపోయింది, 11 అలాగ అయిపోయింది, బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాయి మేము. ఇంకా అందరం పడుకున్నాం, మా ఆయన ఒక్కడే వీడియో తీస్తూ ఉన్నారు. ఇంకా పైకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేదాకా ఇంకా అలాగే చిరాగ్గా ఉంటుంది.
పక్కన అనితా కళ్యాణ్ ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చాలా పెద్ద క్యూ అయితే ఉంది. ఇంకా క్యూ అంతా దాటుకొని ఎలాగైతే మేము టికెట్లు అయితే తీసుకొని తలనల దగ్గరికి అయిపోయింది. ఇక్కడ లాకర్ తీసుకుందాము, ఒక బ్యాగ్ ఉంది కదా పెడదాం అనుకున్నాం, కానీ అసలు ఎంతసేపు లైన్లో ఉన్నా ఇంకా ప్రయోజనం లేకపోయింది. ఇంకా ఒక బ్యాగ్ ఎక్కడ పెట్టాలి, బయటన క్లాక్ రూమ్లు అవి ఎక్కడ కనిపించలేదు, ఏం చేయాలి. ఇన్నిసార్లు వచ్చాం కానీ ఎప్పుడు ఇబ్బంది పడలేదు. అంటే క్లాక్ రూమ్లు ఉంటాయి ఉండవ అసలు ఇదివరకు ఉండేవి, ఇప్పుడు ఎక్కడ కనిపించలేదు. ఏం చేయాలి చాలాసేపు ఆలోచించి ఆలోచించి అక్కడే మాకు టైం అయిపోయింది. మాకు 1 o'clock కల్లా స్లాట్ అన్నమాట, అప్పటికి 1 o'clock వెళ్ళిపోవాలి. అందరూ వెళ్ళిన తర్వాత 3 o'clock అక్కడ లోపలికి పంపిస్తారు. మాకు అప్పటికే 1:30 అయిపోయింది, మాకు ఇంకా రెడీ అవ్వడం, ఇది బ్యాగ్ కోసం చాలాసేపు సతమతం అయిపోయాం. అయితే ఇంకా చివరికి ఏదైతే అది అవుతుందని చెప్పేసి బ్యాగ్ కట్టుకొని వెళ్ళిపోతే అక్కడ బ్యాగ్లు ఫోన్లు కూడా అక్కడ పెట్టుకున్నాం అనమాట. ఇది దర్శనానికి లోపలికి వెళ్తున్నాము. దర్శనానికి లోపలికి వెళ్ళే దారిలో శ్రీ పగడ హనుమాన్ టెంపుల్ అంట, ఇక్కడ దండం పెట్టుకొని ఇంకా లోపలికి వెళ్ళాలి దర్శనం. మేము అక్కడికి వెళ్ళేసరికి మాకు 2:30 అయిపోయింది. ఎలా చేస్తారా ఎలా చేయరా అని చాలాసేపు భయపడ్డాం, కానీ ఎలా చేశారు. మాకు బయటకు వచ్చేసరికి 3:15 అయితే అయిపోయింది. దర్శనం అయితే బాగానే అయింది శ్రీ వెంకటేశ్వర స్వామి దయ వల్ల. అయితే ఇక్కడ లడ్డూలు తీసుకోవడానికి వెళ్తుంటే చూసారా, స్వామివారికి ప్రసాదాలు కానీ పువ్వులు కానీ ఏమైనా పంపించాలంటే ఇక్కడ నుంచి అలా పంపిస్తారట, ఆ సైడ్ నుంచి దాని కింద నుంచి అలాగా తిన్నగా వెళ్ళిపోతే లడ్డూల దగ్గరికి అయితే వెళ్తాము. అయితే మాకు టికెట్ మీద ఒక 2 లడ్డూలు అయితే వస్తాయి ఫ్రీగాన. ఎక్స్ట్రాగా మేము ఏం తీసుకోవాలంటే అని తీసుకోవచ్చు అన్నమాట. ఇక లడ్డూలు అయితే తీసుకోవడానికి వెళ్ళే దారిలో ఇక్కడ చూడండి, చెట్లు మాత్రం భలే కట్ చేసి పెట్టారు కదా. ఇంకా లడ్డూలు అయితే చాలా అన్ని దగ్గర పెద్ద పెద్ద క్యూలు అయితే ఉన్నాయి. ఇంకా లడ్డూలు ఎలాగైతే తీసుకున్నాను, నాకు అక్కడే ఒక అరగంట టైం పెట్టేసింది లడ్డూలు తీసుకోవడానికి, ఎక్కడికెళ్ళినా పెద్దలైనే. అయితే మా ఋత్విక్ మా ఆయన అయితే అక్కడ వెయిట్ చేస్తాము, మనకి ఎక్కువ భజన్లు అవి అవుతాయి ఉంటాయి కదా అక్కడ వెయిట్ చేస్తాం, మీరు మొబైలు అలాగే అక్కడ లడ్డూలు తీసుకొని వచ్చేయండి అని చెప్పేసి మమ్మల్ని పంపించారు. మా అమ్మాయి నేనైతే వచ్చేసాము. ఇంకా ఎత్తుకమ్మ వెతుకు, ఎక్కడ ఉన్నారు పైకి ఎక్కరు, కింద ఎక్కడో కూర్చొని ఉంటారు వెతుకు. వాళ్ళు మనం చూసినా పర్లేదు, మనం ఆమె చూసినా పర్లేదు, ఎవరో కనిపించేవాళ్ళు. గీతాలు ఇంకా రారు, వాళ్ళు ఏం కావాలి టీవీలోని భజనలు ఇంకా ఏమైనా కార్యక్రమాలు అయితే చూసేది ఇక్కడే. దీని పక్కన
సైలెంట్ గా బాగా అలసిపోయి ఉదయం బస్సులో కూడా పడుకోలేదు కదా, బాగా నిద్ర వచ్చినట్టు ఉంది. పడుకొని ఉంటే మరుపు దగ్గర చుట్టూ బోర్డర్ గీస్తున్నాడు. అటు పక్కన భజన అవుతుంది కదా, దీని పక్కన ఇంకోటి పెట్టారు కొత్తగానా, అవి దీపాలు అవి భలే వెలిగిస్తున్నారు. కానీ నైట్ టైం అయితే బాగా వ్యూ బాగా కనిపిస్తుంది. ఇక్కడ దేనికోసం అనుకున్నాము, స్వామివారి ఉయ్యాల సేవ కోసం అయితే ఇవన్నీ పెడుతున్నారు దీపాలు అవిని. ఇక్కడ మాతో పాటు ఇంకో ఫ్యామిలీ వచ్చారు కదా, వాళ్ళ దర్శనం అయ్యి వాళ్ళు వచ్చే వరకు మేము ఇంకా ఇక్కడే వెయిట్ చేయాలి. ఇంకా ఏ లోపు ఈ స్వామివారి ఉయ్యాల సేవ ఇలాంటివన్నీ Yeah.
దర్శనం 2 గంటలకు వెళ్ళాను. ఇప్పుడు వచ్చారు 6:30. ఎంత అయిపోయింది వచ్చేసరికి? చాలా టైం తీసుకుంది. ఇందాక హోటల్లో లైన్ ఆన్ చేయలేదు. చూడు ఇది ఆఫ్లో బ్యాటరీ తక్కువ. దీపం పెట్టుకోవాలన్నా కొబ్బరికాయ కొట్టుకోవాలన్నా ఇక్కడే ఈ ఆపోజిట్లో ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది కదా, అక్కడే చక్కగా దీపాలు అవి పెట్టుకోవచ్చు. చూడడానికి మాత్రం నైట్ టైం మళ్ళీ ఉంది వ్యూ అయితే. ఇంకా కిందకి వెళ్ళిపోవడానికి అయితే ఇంకా రెడీ అయిపోయాం. ఇంకెక్కడ షాపింగ్ అయితే స్టార్ట్ అవుతుంది కదా. నేను పెద్దగా ఏం చేయలేదు కానీ మా పిల్లలకి చిరో కేరేజర్ పెన్సిల్ కొంచెం వెరైటీగా కనిపించే అయితే తీసుకున్నాను. ఇంకేం తీసుకుంటాంలే, మనం ఉండేది హైదరాబాద్లోని బోల్డ్ ఉంటాయి కదా ఇక్కడ. ఇంకా ఆ తాట్లో నేనైతే ఇంకేం తీసుకోలేదు కానీ అన్నీ చూడడానికి భలే మెరిసిపోతున్నాయి. అన్నీ కలకలగా కనిపిస్తున్నాయి షాపింగ్ అవి చూడడానికి. ఈ పూజా సామాన్లు అవి ఎంత బాగున్నాయో, కాకపోతే అన్నీ మనకు కొనుక్కోవాలనిపిస్తుంది. కాకపోతే అద్దెల్లో తిరిగేటప్పుడు మనం ఇవన్నీ క్యారీ చేయడం కష్టం. మనకు అవసరమైనవి మాత్రం ఉండడం బెటర్ అనిపించింది. ఇల్లు మారేటప్పుడు బాగా అర్థమవుతుంది అలాంటివన్నీ, ఎందుకంటే ప్యాకింగ్ అన్ప్యాకింగ్ అనేది చాలా కష్టమైన పని. ఇంకా అలాంటప్పుడు మనం కనిపించిన ఎల్లా అందంగా కనిపిస్తాయి అని తీసుకెళ్ళి ఇంటికి డెకరేటివ్ పార్ట్స్ అన్నీ పెడితే ఇంకా ఎక్కువైపోద్ది. మనకంటూ ఓన్గా ఇల్లు ఉన్నప్పుడు ఎలాంటివి మనం ఎన్ని చేసుకున్నా పర్వాలేదు, కానీ చూసారా ఎంత బాగున్నాయి కదా చూడడానికి. ఇంకా నా ఫోన్ అయితే లో బ్యాటరీ అని కొట్టుకుంటుంది. ఎంత అప్పటికే 10% ఉంది ఛార్జింగ్ అయితే. ఇంకా అయినా కూడా వీడియో మాత్రం నేను తీస్తున్నాను, ఎక్కడ తగ్గేదే లే అన్నట్టు. ఇక్కడ చూసాడా ఇవి వెంకటేశ్వర స్వామివి, మ్యూజికల్ సౌండ్స్ వచ్చేవి. మొత్తం 150 సాంగ్లు వస్తాయట. అది 800-900 అలా చెప్పారు. చిన్నవి మాతో పాటు వచ్చారు కదా. తను తీసుకుంది, తను 450 అడిగింది, ఇవ్వకపోతే వేరే దగ్గర 500 అయితే తీసుకుంది. బార్గెన్ చేయాలండి, మనం బార్గెన్ చేయడం వస్తే ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇంకా ఇది వచ్చేసి రామస్తూపం. మార్నింగ్ వెళ్ళేటప్పుడు తీద్దాం అనుకున్నాను అంతానా, కానీ మధ్యాహ్నం మాకు అప్పటికే టైం అయిపోతుందని చెప్పి తీయలేదు. వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.